విధాత తలపు బాపు రచన శ్రీరమణ బాపుగారి ఎనభయ పుట్టినరోజు సందర్భంగా పదిహేను డిసెంబర్ రెండు వేల పదమూడవ తేదీ సాక్షి దినపత్రికలో వెలువడిన ఈ వ్యాసం విధాత తలపు బాపు బాపుగారి బర్త్డే ఇవాళ బర్డే అంటే మరేం లేదు బర్త్డే మరి బాపు అంటే ఊయసి మరీ అంత అన్యాయమైన ప్రశ్నేం కాదు సమాధానాలే హీనం విహీనం ఫిల్మ్ డైరెక్టర్ అంటారు ఇలస్ట్రేటర్ అంటారు కార్టూనిస్ట్ అంటారు పెయింటర్ అంటారు డిజైనర్ అంటారు పద్మశ్రీ అంటారు ఇక బర్త్డేని బాడే అంటే తప్ప బర్త్డే పార్టీని బార్డే పార్టీ అంటే తప్ప క్యాచ్ చేయలేని జనరేషన్ అయితే అమ్మో బాపు గారిమ్మో అని రాగం తీసి ఆయనే కదా అంటారు బాపుగారిలో ఎంతుందో అంతా తెలిసిపోయింది లోకానికి బాపుగారిలో ఏం లేదో కూడా తెలుసుకుంటేనే బాపుగారంటే ఎవరు అనే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది ఆన్సరు ఆల్రెడీ శ్రీరమణ గారి దగ్గర ఉన్నది తారలకు తారైన బాపుగారి అంతరంగము ఆన్సర్లోనే ఉన్నది విందామా విధాత తరపు బాపు అర్ధ శతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞాప్రఖ్యాతి కాంచినవారు కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు ఆయన ఒక్కరు కాదు ఇద్దరు తెలుగువారు బాపూని రమణని విడివిడిగా అభిమానించారు అందమైన ద్వంద్వ సమాసంగా ఆ జంటని సమాదరించారు రమణల స్నేహరాస్తిచేతకు నిండు మనసుతో నీరాజనాలెత్తారు వారిద్దరు కారు ఒక్కరేనని తీర్మానించారు తెలుగువారు ఇవాళ బాపు ఎనభయో పుట్టినరోజు అరవై ఐదేళ్ల చిత్రకారుడు యాభై ఏళ్ల చలనచిత్రకారుడు ఆయనలో ఉన్నారు తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసినా తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు ఆ కళాప్రపూర్ణుడికి ఈ పండుగ వేళ అశేష అభిమానుల పక్షాన సాక్షి శుభాకాంక్షలు అందిస్తోంది రమణ ఎక్కడ ఉన్నా ఆనందించి ఆశీర్వదిస్తారు ఇది నిజం బాలానంద సంఘం నుంచి బాలపత్రికలోంచి బాపు బొమ్మల కథ మొదలైంది తర్వాత సాధనమైన పనులు సమకూరి నూతన యవన దశలోనే కవర్ డిజైన్లు కామిక్సు కార్టూన్లు వేయడం మొదలుపెట్టారు కొందరు రసజ్ఞులు ఎవరి ఆర్టిస్టు ఏమా కథ అంటూ కనుబొమ్మలు ఎగరేశారు అప్పట్నుంచి బాపు గీతలు మాట్లాడడం నవ్వడం ఎగతాళి చేయడం ముక్కున వేరేసుకోవడం నేర్చాయి జానతనము నిరజానతనము ఆ గీతలకు అబ్బింది తెలుగుతనపు నైజాలు ఆ గీతకు పుట్టుకతోనే వచ్చాయి లైన్ బాగుంది గీతలు పదునుగా ఉన్నాయి బొమ్మలో బ్రెవిటీ ఉంది ఎనాటమీ మీద పట్టుంది ఎవడో ఆ సంతకం అంటూ గొప్ప గొప్ప పేర్లున్న వాళ్ళంతా కలవరపడ్డారు బాపూని చూశాక ఓ వెరీ సింపుల్ ఇంకొంచెం పొడుగు సాగడానికి కూడా మొహమ్మ పడ్డాలా ఉంది అనుకున్నారు పర్వాలేదు పైకొస్తాడని పబ్లిక్గానే అనేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్గా చోటు సంపాదించారు మనవాళ్ళు శీర్షికన జేబు కార్టూన్లు గిరీశం పేరు మీద స్ట్రిప్ కార్టూన్లు పేల్చారు తెలుగునాట ఇలాంటి శీర్షికలకు మంచి ప్రాచుర్యం వచ్చింది వీటికో ఛందస్సు వ్యాకరణం అలంకారం కూర్చింది మనవాళ్లేనని చెప్పుకోవడానికి చెప్పడానికి మనం వెనకాడక్కర్లేదు అని అనిపించింది సత్యరాజు లక్ష్మీనారాయణ అనే బాపు పేరుకు తెలుగువాడే కానీ పుట్టింది పగోజీ నరసాపురమే కానీ పెరిగింది చదివింది యావత్తూ మద్రాసులోనే తండ్రి వేణుగోపాలరావు వృత్తిరీత్యా లాయరు లక్ష్మీనారాయణ లాయర్ కావాలని తండ్రి ఆకాంక్ష బాపు తండ్రి పెట్టుకున్న ముద్దుపేరు ఆయన వాక్యాన బాపు పేరు ఇంటింటి పేరైంది ఖండాంతరాలలో కూడా ఈ పేరు అభిమానులను సంపాదించుకున్నది ఆ తర్వాత భాగ్యవతిని పెళ్లాడి ఓ ఇంటివారయ్యారు అది పంతొమ్మిది వందల ఫిఫ్టీ సిక్స్ పెళ్లి కూతురు గోవిందరాజుల సుబ్బారావు గారి అమ్మాయి కొన్నాళ్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో జర్నలిస్టుగా పనిచేశారు బాపు గీత అన్ని భాషా పత్రికలలోనూ విరివిగా కనబడి తీరిక లేకుండా అందరినీ అలరించడం మొదలుపెట్టింది వ్యాపార ప్రకటనలు అందించే అడ్వర్టైజింగ్ సంస్థలు ఎవడి గీత అని వాకప్ చేశాయి ఎఫ్డి స్టివార్ట్ జే వాల్టర్ థామ్సన్ ఎఫిషియంట్ పబ్లిసిటీస్లో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఆ రోజుల్లో అంటే యాభై దశకం చివరలో అత్యధిక వేతనం పుచ్చుకోగల ఆర్టిస్ట్ అయ్యారు బాపు అప్పట్లో నెలకు రెండున్నర వేల రూపాయలు అంటే యాభై అరవై తులాల బంగారం వేళ కావచ్చు ఆ రోజుల్లోనే గోపులతో పరిచయం ఏర్పడింది చిత్రకారిణిగా గోపుల పేరు తమిళనాట చాలా ప్రసిద్ధి వయస్సులో బాపు కంటే చాలా పెద్ద బాపు పెద్దవారయ్యాక గోపులు నా గురువుగారని చెబితే కాదు బాపుయే నా గురు అని సకారణంగా వివరించేవారు ఆరుద్ర వెన్నెల వేసవి పుస్తకానికి గోపులు గారితో బొమ్మలు వేయించారు బాపు గోపులు యాడ్వేవ్ అనే అడ్వర్టైజింగ్ సంస్థని స్వయంగా ప్రారంభించుకోవడానికి బాపు ప్రోద్బలమే కారణమని చెబుతారు నిజానికి బాపుకి గురువులు ఎవరూ లేరు తండ్రిగారి ఫ్రెండ్ ఎస్ఆర్ చామకూర అంటే చామకూర సత్యనారాయణ దగ్గర నేర్చుకున్నారనే వదంతి ఉంది చామకూరకి పోర్ట్రేట్ పెయింటర్గా గొప్ప పేరు ఉండేది ఆ రోజుల్లో విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి వారు చామకూరతో తమ బొమ్మ రాయించుకోవడం ఒక వైభవంగా భావించేవారు బాపు వారిని వారి బొమ్మల్ని చూడడమే తప్ప శిష్యరికము ఎరుగరు అని దగ్గరగా చూసిన రమణ చెబుతూ ఉండేవారు అయితే బాగా బొమ్మలు వేసేవారంతా నా గురువులేనని బాపు తరచు చెబుతూ ఉంటారు ఉమేష్ రావు అని బాపుతో ఏజెన్సీలో పనిచేసేవారు ఎయిర్ ఇండియా మహారాజా రూపురేఖల్ని దిద్దింది ఉమేష్ రావు గారే ఒక్కోసారి ఉమేష్ రావు నా గురువుగారు అంటూ ఉంటారు కానీ ఇది కూడా ఆరోపణే కొందరు వీరాభిమానులు మీకు ఏ గురూ లేకపోవడం ఏ ఆర్ట్స్ కాలేజీలోనూ చదవకపోవడమే మీ ప్రత్యేకత మీ స్ట్రోకు మీ లైను మీ అంటూ ఉంటారు బాపుకి చిరెత్తుకొస్తుంది అయ్యా ఎక్కడా నేర్చుకోపోవడం వల్ల నాకున్న ఇబ్బంది నాకు తెలుసు నా చేతకానితనం నాకు తెలుసు దయచేసి ఇలాంటి సాంబ్రాణి పొగతో నన్ను ఊదరబెట్టకండి అనే జవాబు వాడిగా వస్తుంది ఇది కొని తెచ్చుకున్న వినయం కాదు బాపుకి చాలా ఇష్టమైన మొక్కపాటి పిలక నరసింహమూర్తి చిత్రాల గొప్పదనాన్ని సాకల్యంగా చెప్పేవారు రేఖల్లో రంగుల్లో ఉండే స్థాయి భేదాలు అంటే మందరంగా ఉండేవి చురుకుగా ఉండేవి అందులో వారి వారి ప్రత్యేకతలు గమనించేవారు ఇష్టపడేవారు గౌరవించేవారు తను పెరుగుతూ తన లైబ్రరీని పెంచుకున్నారు ఎందరో సుప్రసిద్ధుల బాణీలను ఆస్వాదించి అనుభవించి పరవశించడంతో పాటు నిరంతర సాధనలో బాపు కళాప్రపూరుడు అన్న మాటని స్వభావోక్తిగా మార్చారు శ్రీశ్రీ మహాప్రస్థానం ఫ్యాక్స్ మిల్ ఎడిషన్ని డాక్టర్ గోటాల కృష్ణమూర్తి లండన్ నుంచి వెలువరించారు ఆ ఎడిషన్కి బాపు బొమ్మలు వేశారు అప్పుడు బాపు అన్న ఇవి ఆర్థర్ రెకామ్ రెజనాల్డ్ క్లీవర్ గిల్బర్ట్ విల్కిన్సన్ ఈహెచ్ షెప్పర్డ్ ఇల్లింగ్వర్త్ వంటి గీతోపనిషత్ అథారిటీలు పసిబిడ్డల కోసం ఫెయిరీ టైల్స్ నుంచి బ్రహ్మానందంగా అద్భుతమైన గీతారచనలు చేసి సిద్ధులై జగత్ప్రసిద్ధులై చిత్రకళకు పెద్దబాల శిక్షలై వేదాలై చిరంజీవులై వెలసెల్లే గురుతులు వెలసిన దేశంలో అచ్చయ్యే ఇంకో గొప్ప పుస్తకానికి నేను బొమ్మలు గీయడం నా అదృష్టం అన్నారు అరవైలో రమణ సినిమా రంగ ప్రవేశం చేశారు బాపు అప్పుడప్పుడు సరదాగా సినిమాలకు పబ్లిసిటీ చిత్ర విచిత్రంగా చేస్తుండేవారు బాపు ఫ్రీస్టైల్ అక్షరాలు వెల్లువుగా వచ్చేశాయి గుండ్రంగా రాయడానికి మనమెందుకు పోత అక్షరాలను కంపోజ్ చేసుకోవచ్చు కదా అంటూ విప్లవించాడు బాపు ఇంకా అంతే పుస్తకాల నిండా పత్రికలలో శీర్షికలు సినిమా పోస్టర్లలో సైన్ బోర్డులు అన్నిటా బాపు చేరాతలు నిండిపోయాయి ప్రింటింగ్ ప్రెస్ల వారు గిరాకీని గమనించి బాపు అక్షరాల్ని పోతలు పోయించారు డెస్క్టాప్ ప్రింటింగ్ వచ్చాక రకరకాల బాపు ఉరవాళ్ళని సాఫ్ట్వేర్గా రూపొందించేశారు ఇప్పుడు బాపు బ్రష్ బాపు నిబ్ లాంటి రకరకాలు అక్షర చరిత్రలో లిపిపరంగా ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన బాపు అక్షరం జ్యోతి బాపు రమణల ఆలోచన బెజవాడ కార్యస్థానంగా ప్రారంభమైన జ్యోతి అఖండంగా వెలిగింది ప్రతి సంచికలోనూ బాపు బొమ్మలే నాటి తెలుగు పుస్తక ప్రియులకు జ్యోతి ఒక మధురానుభూతి జ్యోతి కోసమే బాపు కొన్నాళ్ళు బెజవడలో కాపురం పెట్టారు భాషాభేదం లేకుండా మంచి సినిమాలు చూడడం బావుంటే నచ్చితే మళ్లీ మళ్లీ చూడడం మొదటించి బాపు అలవాటు థియేటర్లోంచి బయటకు రాగానే తనలోని ఒక భావుకుడు బయటికొచ్చి నేనైతేనా అంటూ తన పద్ధతిలో సినిమా చూపేవాడు మనసు తెరమీద ఆ భావుకుడి ప్రేరణతో నిజంగా వెండి తెరమీద సినిమా తీయాలని కోరిక పుట్టింది ఆ కోరిక రమణ అంగీకారంతో సంకల్పమైంది పంతొమ్మిది వందల అరవై ఏడులో సాక్షిగా కావ్యరూపం దాల్చింది బాపు చిత్రకారుడే కాదు గొప్ప చిత్ర దర్శకుడు అన్నారు చాలా తక్కువ ఖర్చుతో అంటే రెండున్నర లక్షల్లో సాక్షి చిత్రం పూర్తయింది డైరెక్టర్తో పాటు నటీనటులు సాంకేతిక వర్గానికి మంచి పేరు వచ్చింది తాష్కండ్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికైంది సినీజనులు బాపుని తొలి చిత్రంతోనే అభిమానించారు బాపు తొలి ప్రేమ బొమ్మలు వేయడం వేస్తూ సంగీతం వినడం మనసా కర్మణ పైపు కాల్చడం ఆనక పైపు మానేయక తప్పలేదు పైపులో మంచి కలెక్షన్ ఉండేది ఆయన దగ్గర హీనంగా వెయ్యి పైపులు ప్రశస్తమైనవి ఉండేవి అదొక చిన్న మ్యూజియంలా ఉండేది ఎలా మానేశారు పాపం అని మిత్రులు అడిగితే ఏముంది నే వెళ్ళిన ఆసుపత్రిని తలుచుకుంటా పైప్ మీద వచ్చేస్తుంది అనేవారు చిన్న చిన్న సరదాలన్నీ ఉన్నా సకాలంలో వర్జించారు వర్జించాల్సింది కాబట్టి వర్జీనియా టొబాకో అన్నారు ఆరుద్ర అయితే సినిమాలలో తాగుడు సిగరెట్ కాల్చడాన్ని గ్లోరిఫై చేస్తూ చూపడాన్ని బాపు వ్యతిరేకించేవారు మనకి అలవాటై ఇష్టం ఉన్నంత మాత్రాన అవేవి మంచివి కావు ఆ నియమాన్ని నమ్మి ఆచరించేవారు మంచి భోజన ప్రియుడు క్వాంటిటీ కాదు క్వాలిటీ రమణల భోజన ప్రియత్వం చెప్పనలవి కాదు అదొక ప్రత్యేక కావ్యం సినిమాలలో ఒత్తిడిగా ఉన్న బొమ్మలు వేయడం ఎప్పుడూ మానలేదు బాపు బొమ్మకి షష్టిపూర్తి ఎప్పుడో జరిగిపోయింది పట్టుదలతో సాధనతో బాపు మొదటి స్థానన్నే కాదు రెండు మూడు స్థానాల్ని కూడా సొంతం చేసుకున్నారు దీనికి ఆయనకు తెలిసిన అడ్డదారి సదా సాధన దాదాపు ముప్పై ఏళ్లపాటు ఏ తెలుగు పుస్తకమూ బాపు ముఖచిత్రం లేకుండా రాలేదు బుక్షాపుకి వెళ్తే బాపు బొమ్మల ప్రదర్శనలాగా ఉండేది బాపు బొమ్మ చూడ్డానికే కాదు అమ్మకానికి సైతం ఆకర్షణ తెలుగునాట పత్రికల కథలకి సీరియల్స్కి బాపు బొమ్మలు తప్పనిసరి ఎవరండి బాపు మేం పది పేజీలో చెప్పిందా అని నాలుగు గీతల్లో చెప్పి పైగా పై సంగతి వేసేస్తున్నాడు అని రావిశాస్త్రిగారి లాంటివారు నిందాస్తుతి చేయడం నాటి ముచ్చట ఇక బాపు కుంచెతో క్రోక్విల్తో చేసిన చెమక్కులు అన్నీ ఇన్నీ కావు చాలా ఏళ్ల క్రితం స్క్రిప్ట్ ఆర్ట్స్ వారు పండగలకి పబ్బాలకి గ్రీటింగ్ కార్డులు వేసేవారు అవన్నీ బాపు తయారించినవే ఉదాహరణకి సంక్రాంతికి ముందు ఒక సెట్ విడుదలయ్యేది అందులో సంక్రాంతి సంబరాలన్నీ బాపు వర్ణ చిత్రాల్లో పలకరించేవి ఇలా ప్రత్యేక పర్వాలకు పండుగలకు నిజానికి నగరాలకే పరిమితమైన ఈ గ్రీటింగుల సంస్కృతి గ్రామాలకు పాకింది ఈ స్క్రిప్ట్ ఆర్ట్స్తోనే తరువాత అభినందన వారి వచ్చి అలరించాయి ఎన్నో పత్రికలకు లోగోలు బాపు డిజైన్ చేసినవే బాపు చిత్రకారుడిగా చేసిన తపస్సు ఫలించింది ఆయన రామాయణాన్ని కనీసం ఎనిమిది సార్లు సచిత్రపరిచి ఉంటారు ఇతిహాసాలు ప్రబంధాలు మహాకావ్యాలు వీటన్నిటికీ బాపు రేఖ ముఖమండపంగా అమరింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కటాక్షించి శ్రీవెంకటేశ్వరుడు తన ఆస్థాన చిత్రకారుణ్ణి చేశాడు అన్నమయ్య పదాలకు బాపూ బొమ్మలు బంగారానికి తావిలాంటివి శంకరమంచి సత్యం అమరావతి కథలు అందున గుర్తు చేసుకుంటారు అందరూ గిరీశం బుడుగు బారిస్టర్ పార్వతీశం లాంటి తెలుగు ప్రముఖులకు రూపకల్పన చేశారు నాడు ఆంధ్రవారపత్రిక తెలుగు వెలుగులు శీర్షికకు డెబ్బై ఐదు మంది ప్రముఖుల రేఖాచిత్రాలను బాపూ గీశారు పోర్ట్రేట్ అంటే అచ్చం ఆ మనిషిలాగానే ఉండడమని చాలామంది అపోహపడతారు అలాంటప్పుడు క్షణంలోనే ఫోటో దిగొచ్చు కదా బాపు పోర్ట్రేట్ వేస్తే వారి తాలూకు వ్యక్తిత్వం రేఖల్లో రంగుల్లో లీలామాత్రంగా స్ఫురిస్తుంది రాముడు కృష్ణుడు బాపుతో ఎన్నో పోర్ట్రేట్లు వేయించుకున్నారు కథల ఇలస్ట్రేషన్స్లో ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ బాపుకి తిరుగులేదంటారు ఆ రోజుల్లో కొత్త కళలు కవితలకు మినీ కవితలకు బాపు అందించిన బొమ్మలు అనితర సాధ్యాలు బాపు చిత్రించిన సీతారాముల తలంబ్రాలు ఘట్టంతో వినాయకుడి బొమ్మతో ఎన్నో లక్షల పెళ్లి శుభలేఖలు వచ్చాయి వస్తున్నాయి బాపు రేఖ పండింది అని మల్లాది రామకృష్ణ శాస్త్రి యాభై నాడే దీవించారు బాపు బొమ్మలు వస్త్రాల మీదకి పింగాణీ కప్పులు ప్లేట్ల మీదకి వెండి షీళ్ల మీదకి బంగారు రాగి పతకాలపైకి వెళ్లాయి సంస్థల లోగోలు విజిటింగ్ కార్డులు బుక్మార్కులు ఇలా రవిగాంచని చోట కూడా బాపు బొమ్మ కాంచుతుంది బాపు ముగ్ధల్ని ప్రౌఢల్ని పరమరమణీయంగా గీస్తారని ప్రతీతి బాపు లేడీస్ని దోపిడీకి గురిచేస్తున్నారని ఒక ఫెమినిస్టు నిష్ఠూరమాడింది ఇంకా అప్పడాలకర దగ్గరే ఆగిపోయాడు బాపు అని ఒక ఆవిడ నోరు చేసుకుంటే వెంటనే అప్పడాలకర తీసేసి సైకిల్ చైన్ వేశారు శివ సినిమా స్ఫూర్తితో బాపు ఇష్టాలు అయిష్టాలు కూడా తీవ్రంగా ఉంటాయని వినికిడి ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమెస్కో వారి ఇంటింటి సొంత గ్రంథాలయం పుస్తకాలకి బాపు వేసిన బొమ్మలు ఎత్తున్నరా టైటిల్ ఇన్నర్ టైటిల్ చూసిన వారికి వదలక వెంటాడుతాయి ఇజన్బర్గ్ అనే ఒక పెద్దాయన ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున పుస్తక ప్రచురణకు దోహదపడ్డానికి దక్షిణ భారతనికి నియమితులైనారు ఆ దొరకి బాపు అంటే చాలా ఇష్టం బాపుకి ఆయనంటే చాలా గౌరవం బాపుని దేశమంతా తిరిగి నచ్చిన వాటికి ఫోటోలు తీసుకురమ్మని భారతయాత్రకి పంపించారు బాపు మంచి ఫోటోగ్రాఫర్ నిపుణత గల కారు డ్రైవర్ వేగం భద్రత నిర్దిష్టత మా ప్రత్యేకత ఈజెన్బర్గ్ ఓసారి బాపు డ్రైవింగ్లో వెళుతూ బాపు యు ఆర్ ఫ్లయింగ్ వెరీ లో అని చమత్కరించారు బాపు అయ్యాడని తెలిసి ఆయన చాలా ఆనందించారు ఎందరో మహానుభావులు నన్ను ప్రభావితం చేశారంటూ బాపు వారందరినీ చల్లటివేళ స్మరించుకుంటారు బొమ్మలు వేయడం చదవడం సంగీతం సినిమాలు వెంకట్రావు ఇవి బాపు పంచప్రాణాలు బాపు షష్ఠిపూర్తి నాటికి అందాజిగా లెక్కేస్తే లక్షా యాభై వేల బొమ్మలు వేశారని తేలింది చిన్న పెద్ద వెరసి ఇప్పటికీ రెండు లక్షలు దాటి ఉండొచ్చు బాపు సినిమాలకు కూడా స్టోరీ బోర్డు వేసుకోవడం అలవాటు దాదాపు ప్రతి ఫ్రేము రేఖల్లో ముందు వేసేసుకుంటారు శ్రీరామరాజ్యం భాగవతం కథలు సీరియల్కి బాపు గీసుకున్న బొమ్మల గురించి ప్రస్తావించడం బాపుకి ఇష్టం ఉండదు అదేమీ విశేషం కాదు అది కేవలం నా వీలు కోసం నేను చేసుకునే ఏర్పాటు అది కాస్తో కూస్తో గీతలు వచ్చు కాబట్టి అంటారు ఈ సందర్భంలో బాపు శ్రద్ధకి ఓపికకి ఎవరైనా నమస్కరించాల్సిందే అన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాల బొమ్మలు వేశారు కదా మీకు బాగా నచ్చిన చిత్రం ఏది అని అడిగితే ఆయన స్టూడియోలో పక్కనే ఉన్న ఒక వర్ణచిత్రాన్ని చూపిస్తారు అది దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి వాక్చిత్రం జానకితో జనాంతికం ఖండికకు బాపు వేసిన బొమ్మ దాదాపు పదిహేనేళ్ల క్రితం ఒక పత్రికవారు కోరగా ముఖచిత్రంగా వేశారు ఒక భక్తుడు సీతమ్మ సన్నిధికి వచ్చి ఆమెని పొగుడుతూ మీద విమర్శలు మొదలు పెడుతుంటాడు దువ్వూరివారి అద్భుతమైన రచన అయ్యవారి నిలువెత్తు పాదాలు చెంతనే భక్తుని మాటలు వింటూ అమ్మవారు దూరంగా భక్తుడు ఇది దృశ్యం కాని అమ్మవారి ముఖకవళికలు చూడాలి నిజంగా రాముడి భావప్రభావాలు మనకి కనిపిస్తాయి బాపూ ఎప్పుడూ బొమ్మ బాగా వేశాను అనడం ఆ రమణ కూడా విని ఉండరు లక్కీగా బొమ్మ బాగా కుదిరింది అనడం బాపూ శైలి ఇవన్నీ కొని తెచ్చుకున్న వినయాలు కావు వృత్తిపట్ల గౌరవం రాముడి పట్ల భక్తి భయమును అందుకే నా తొలిగురు రాముడంటూ సీతమ్మ పాదాలకు పారాణిదిద్దే రాముణ్ణి వేసి బంటుల దోశలతో రంగులందిస్తున్న బాపూని సభక్తికంగా చిత్రించుకున్నారు ఆ జంటకి రాముడంటే ఒక మైకం రాముడు రామాయణం పేర్లు చెప్పి బాపూని తేలిగ్గా ఏమార్చవచ్చు ఈ మధ్యనే ఒకయన విజయవంతంగా ఏమార్చాడు దర్శకునిగా బాపూ ప్రస్థానంలో తొలి చిత్రం సాక్షి ఆ తర్వాత పూర్తి కమర్షియల్ సినిమా బుద్ధిమంతుడు అక్కినేని తెర మీద ద్విపాత్రాభినయమే కాకుండా బయట రమణలకి అండాదండాగా మరో పాత్ర పోషించారు బాపు మహాస్టార్స్ని కూడా వైనంగా మేనేజ్ చేయగలరని పేరొచ్చింది ముచ్చాలముగు ఒక ట్రెండ్ సెటర్ అయ్యి కూచుంటే సంపూర్ణ రామాయణం పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది పౌరాణికం తీస్తే బాపూనే తీయాలి అన్నారు ప్రేక్షకులు ఎన్టీఆర్తో రామాంజనేయ యుద్ధం చిత్రానికి దర్శకత్వం వహించారు అక్కినేని కృష్ణ శోభన్బాబు ఎన్టీఆర్ నాటి ఆనాటి అగ్రశ్రేణి కథానాయకులు బాపు ప్రతిభకి పట్టం కట్టారు బాపూ సారథ్యంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమా తెలుగు కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేసింది చికాగో లండన్ బెర్లిన్ శాండ్రెమో డెన్వేర్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళింది లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠ్యగ్రంథంగా ఎంపికైనది జాతీయ అంతర్జాతీయ ఫిలిం క్రిటిక్స్ సీతా కళ్యాణం ఒక దృశ్యకావ్యం అన్నారు బాపు మాత్రం అది ఎక్స్పోర్ట్ లేండి అని హాయిగా పైప్లోంచి నవ్వేశారు అదే బాపుకి శ్రీరామరక్ష ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆదేశం మేరకు ప్రాథమిక విద్యను వీడియో పాఠాలుగా రూపొందించారు అవి ఎన్టీఆర్ ఆశించినట్లుగా పిల్లలకు చేరలేదు చేరిన చోట సత్ఫలితాలనిచ్చాయి బాపు డైరెక్ట్ చేసిన రెండు గొప్ప చిత్రాలు మన ఊరి పాండవులు భక్త కన్నప్ప మన ఊరి పాండవులు సినిమాని పంతొమ్మిది వందల ఎనభైలో హం పాంచ్ పేరుతో హిందీలో తీశారు అది బాపు తొలి హిందీ చిత్రం బొంబాయిలో కూడా బాపు గౌరవం తెచ్చుకున్నారు తెలుగులో చిరంజీవిని అక్కడ మిథున్ చక్రవర్తి పాత్ర పోషించాడు బేజుమాన్ ప్యారీ బెహ్న ఓసాద్దిన్ మేరా మేరాధర్మ్ దిల్ జలా ప్రేమ్ ప్రతిజ్ఞ పరమాత్మ ఇవి బాపు డైరెక్ట్ చేసిన హిందీ సినిమాలు బొంబాయి తారలు కూడా బాపు దర్శకత్వంలో నటించాలని ఉవ్వుళ్ళూరేవాళ్ళు అమితాబ్ కూడా ఉవ్వుళ్ళూరిన వారిలో ఉన్నారు తెలుగులో మళ్లీ బాపు మార్క్తో వచ్చిన సినిమాలు పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళాం రమణలు ఒక మంచి అవకాశంగా భావించి శ్రమించి చేసిన చిత్రం శ్రీరామరాజ్యం భారీ తారాగణంతో తాజా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సినిమా ప్రేక్షకులు బాగానే ఉందన్నారు కాని ముక్తకంఠంతో బాగుంది అని అనలేదు మాటలందించిన ముళ్లపూడి వెంకటరమణకి ఇది ఆఖరి చిత్రమైంది రామభక్తునికి రామకథ కడపటితయింది బాపూ పనిచేసిన అన్ని చిత్రాలకు రమణ మాటలే బాపూ తన సినిమా కెరీర్లో ఎందరో నటీనటుల్ని సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేశారు బాపు ఎందరో గొప్పవారితో పనిచేశారు ఇషాన్ ఆర్య బాపు చిత్రాలకు కెమెరామెన్గా పనిచేశారు బాబా అజ్మీని చీఫ్ కెమెరామాన్గా పరిచయం చేసింది బాపూయే ఎడిటింగ్ సౌండ్ రికార్డింగ్ శాఖలలో అత్యంత శ్రద్ధ పెట్టి తనకు కావాల్సిన ఫలితాలు రాబట్టుకునేవారు బాపు క్రమశిక్షణ గల కష్టజీవి మునపటిలా బొమ్మలు వేసే ఓపిక లేకున్నా ఇప్పటికీ అడపాదడపా బొమ్మలు వేస్తూనే ఉన్నారు ఆయనకు వీలు దొరికితే ఇంట్లో రోజుకి పది సినిమాలు చూడగలరు పూర్తి నిలివి సినిమాని ఫాస్ట్ ఫార్వర్డ్లో అరగంటలో చూసేస్తారు హిందుస్థానీ ప్రముఖుల సంగీతం నిరంతరం బాపు స్టూడియోలో వినిపిస్తూనే ఉంటుంది బడే గులాం మెహదీ హసన్ లాంటి మహావిద్వాంసుల గజల్సు పాటలు వేల గంటలు బాపు సేకరించుకున్నారు అపురూపమైన ఆర్ట్ పుస్తకాలు ప్రపంచ సినిమా సంగతులు చెప్పే పుస్తకాలు తెలుగు ఆంగ్ల సాహిత్యం బాపు లైబ్రరీలో నిండుగా ఉంటాయి వీటన్నిటినీ వింటూ చదువుతూ పనిలోనే విశ్రాంతి పొందే పద్మశ్రీ బాపు తెలుగువారి సిరి సంపద బాపూ గారి గురించి అరుదైన విషయాలు కొన్ని విడిగా బాపు రమణీయం రమణ ఎప్పుడో ఒకసారి బాపు గురించి రాస్తూ బాపుకి బొమ్మలు వేయడం సరదా పని ఉంటే బొమ్మలేస్తాడు పని లేకపోతే బొమ్మలేస్తాడు తోచకపోయినా బొమ్మలేస్తాడు ఆలోచిస్తూ బొమ్మలు వేస్తాడు బొమ్మలు వేస్తూ ఆలోచిస్తాడు ఇలా నడిపించారు ఆ వైనాన్ని అప్పట్లో రాధాకృష్ణ శాలయలో మేడ మీద బాపు కింద రమణ ఉండేవారు ఇలా రమణ రాసింది అచ్చైన తర్వాత బాపు తన ఇబ్బందిని ప్రస్తావించారు ఒకసారి వెంకట్రావు నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా ఎప్పుడు మెట్ల మీద అడుగులు చప్పుడైనా నువ్వే వస్తున్నావని అట్టా ఆర్ట్ పేపర్ ముందేసుకుని బ్రషో పెన్నో పట్టుకుని అచ్చం బొమ్మలేస్తున్నట్టు పోజు పెట్టలేక అలికిడైతే బొమ్మలు కాకపోతే బొమ్మలు అని సరదాగా ఆక్షేపించేవారు బాపు నవ్వేవారు రమణ నవ్వడం నవ్వించడం తెలిసిన ధన్యజీవులు వాళ్ళు బాపు బాలు బాపూకి బాలు అంటే చాలా ఇష్టం బాలు పాటన్నా మాటన్నా రమణలకి పరమ ఇష్టం బాలు పట్ల ఎంతో చనువు మరెంతో అభిమానం మరెంతో ఆపేక్ష బాలు సమకాలికలమైనందుకు గర్విస్తున్నాం అంటారు రమణ బాపూ దర్శకత్వం వహించిన తూర్పు వెళ్లే రైలుకి బాలు సంగీత దర్శకులు మంచి పాటలిచ్చారు ఆరుద్ర సాహిత్యం చుట్టూ చెంగావి చీరా చుట్టావే చిలకమ్మ అనే పాటకి బాలు ఇచ్చిన బాణీ తోడై ఇప్పటికీ అది హిట్లిస్ట్లో ఉన్నది బాపు దగ్గర ఉత్తమజాతి హార్మోనియం ఉండేది దాన్ని బాలు తీసుకున్నారు పాపం ఊరికే కాదండి అన్నారు బాపు రమణరాయిగా బాపు సచిత్రపరిచిన శ్రీకృష్ణలీల పుస్తకాన్ని బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చారు బాపు అద్భుతమైన చిత్రాలు కూర్చిన లీలాజనార్దనం పుస్తకాన్ని బాలు భరించి ప్రచురించారు కందుకూరి రుద్రకవి రచించిన అష్టకాలకి బాపు చిత్రాలు చాలా అతిశయంగా ఉంటాయి బాపు చాటును కూడా బాలుని మెచ్చుకుంటారు చాలా మంచివారు మహానుభావులు ఏదడిగినా కాదనరు ఎవరడిగినా నో అనరు తగని మొహమాటస్థులు పోన్లేండి అంతటి మొహమాటస్థులు మగాడిగా పుట్టారు అదే పెద్ద అదృష్టం అని ఎప్పుడైనా ఒక చెణుకు వేసేవారు బాలు ఏమంటారు శృతి సుఖంగా నవ్వుకుంటారు రామభక్తుడు బాపు భక్తుడే కానీ మూఢభక్తుడు కానే కాదు మానవుడుగా పుట్టి మానవుడుగా పెరిగి ఎలాంటి మహిమలు మంత్రాలు లేకుండా స్వశక్తితో దుష్టశిక్షణ చేసిన రాముడంటే భక్తి రాముడు చూపిన ధర్మ మార్గం పట్ల గౌరవం ఒక చాలా పెద్దయిన మరో గొప్ప పీఠాధిపతి మీద ఉద్గ్రంథం రాసి బాపుని ముఖచిత్రం వేయమని కోరారు ఆ పీఠాధిపతి మన మధ్య తిరుగాడుతున్న దేవుడని రచయిత అభివర్ణించారు బాపు బొమ్మ వేయడానికి నిరాకరిస్తూ జవాబుగా ఒక ఉత్తరం రాశారు గ్రంథ రచయితకి ఇక్కడ మీకో అంతర్గత వృత్తాంతం చెప్పాలి సంగీత చక్రవర్తి ఇళయరాజ అంటే బాపూకి ఎంతో అభిమానం బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారి వియంకుడి సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు ఇళయరాజా ఎంతో సాత్వికుడు సనాతన సంప్రదాయాలను పూజించే వ్యక్తిత్వం ఆయనది ఒక బృహత్తరమైన గాలికోపురం పునర్నిర్మిస్తున్న వేళ వచ్చిన పీఠాధిపతి నువ్వొక అంతస్తు భారం మోస్తున్నావు అని ఆజ్ఞాపిస్తే ఆయన పట్ల భక్తి గౌరవాలున్న ఇళయరాజ స్వామి నా భాగ్యం అన్నారు ఆ భారం విలువ ఆ రోజుల్లో ముప్పై ఐదు లక్షలు తీరా గాలిగోపురం కలశస్థాపన వేళ ఇళయరాజా అక్కడికి హాజరైతే ఆ పీఠాధిపతి ఏమిటి నువ్వు హరిజండు అని తెలిసిందే ఎప్పుడూ కాదు అని దూరంగా పెట్టారట ఈ సంగతి అప్పట్లో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో వచ్చింది ఇళయరాజా ఎక్కడా ఎవరికీ చెప్పలేదు ఇది బాపు మనసులో లోతుగా గుచ్చుకుని ఉన్నది ఇంతకీ ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే ఆర్య క్షమించాలి మీరు అడిగిన ఆ నడయాడే దేముడు బొమ్మ వేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ఆత్మవంచన చేసుకుని బొమ్మ వేయలేను వేదాలు ఉపనిషత్తులు వెలిసిన దేశం శంకరాచార్యనికి చండాలనితో తత్వబోధ చేయించిన పుణ్యభూమి అందరికీ అన్నీ చెందాలని గుడిగోపురం ఎక్కి మంత్రాలు ఘోషించిన గొప్ప సంస్కారం మనది అలాంటి గడ్డపై ఏ వెలుగులకి ప్రస్థానం ఒక మహామనిషిని నువ్వు ఫలానాట కదా అని వెలివేసిన మీ నడయాడే దేవుణ్ణి ఒక మామూలు మనిషిగా అంగీకరించడానికి సైతం నా మనసు అంగీకరించడం లేదు నా రాతలు మిమ్మల్ని నొప్పిస్తే మీ సంస్కారం నన్ను మన్నించగలదు అని ఆశిస్తున్నాను ఇట్లు బాపు అని లేఖ పంపించారు మన్నించాలి ఈ ఉత్తరం గురించి ఒక బాపు గారికి మాత్రమే తెలుసు మరెవరికీ తెలీదు ఇది పాతిక ముప్పై ఏళ్ల నాటి సంగతి మరి ఇది బయటికి ఎలా వచ్చింది అంటే బాపు ఆ ఉత్తరంలో కొన్ని సంస్కృత శ్లోకాలు ఉదహరించారు వాటిలో అక్షరదోషాలు ఉంటాయేమోనని మరొకరికి చూపారు ఆ మరొకరి ద్వారా ఇప్పుడు బయటకు వచ్చింది చాలా వ్యక్తిగతాన్ని ఇలా బహిర్గతం చేసినందుకు బాపు మమ్మల్ని క్షమించాలి రసాలూరి బాపూ రమణకి సాలూరి రాజేశ్వరరావు అంటే భక్తి గౌరవం ఇష్టం వాళ్ళ చిత్రకల్పన ఆఫీసు సాలూరి వారింటి ఎదురుగానే ఉండేది ఎంత ఇష్టం అంటే చెప్పరానంత ఇష్టం ఆయన పాటలే కాదు మాటలన్నా ప్రాణం కానీ ఎప్పుడూ కేవీ మహాదేవనే బాపుకి సంగీతం సమకూర్చేవారు సాలూరు రాజేశ్వరరావు గారు ఎవరికో బాపూని పరిచయం చేస్తూ గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ సార్ వీరు గొప్ప టేస్టు అయితే ఎప్పుడూ మంచాత్ చేయించుకోరు తమిళని చేతే చేయించుకుంటారు అన్నారట తనదైన బాణీలో బాపు ఈ ముచ్చట అందరికీ చెబుతూ ఆనందపడేవారు అధిక ప్రసంగం బాపు సంగీతప్రియుడే కాదు సంగీతజ్ఞుడు కూడా కొరతనలో మౌతార్గాన్ వాయించేవారు ఆర్కెస్ట్రాలో ప్లే చేసే స్థాయి ఉండేది ఒకనొక సంగీత దర్శకుడి రికార్డింగ్స్లో పాల్గొంటూ ఉండేవారు అయితే ఓసారి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చున్న ట్యూనుల్ని తాను ఎక్కడెక్కడ ఏ ఏ భాషలో విన్నది సవివరంగా చెప్పారట పైగా వాళ్ళంతా మిమ్మల్ని కాపీ కొట్టేస్తున్నారని కూడా చెప్పారట దర్మిళ ఆ మ్యూజిక్ డైరెక్టరు మౌతార్గాన్ని మినహాయించి పాటలు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు ఆలు ఇ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశం మేరకి రమణ ప్రాథమిక విద్యకు వీడియో పాఠాలు తయారు చేస్తున్నారు అప్పటికి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు ఆ బృహత్తర పథకానికి కెమెరా రాజు సౌండ్ రాజు ఎడిటర్ రాజు దీక్షా దక్షతతో పనిచేశారు ఈ ముగ్గురు రాజులు కాక నాలుగో రాజు నందమూరి తారక రామారావు రచన చేసినవారు అప్పుడు కావాల్సిన గ్రాఫిక్ పనులన్నీ బొంబాయిలో చేయించారు శ్యాం రామన్న ప్రసిద్ధ గ్రాఫిక్ డిజైనర్ ఈ వీడియో పాఠాలకి పనిచేశారు మీద అక్షరాలు గుణింతాలు అంకెలు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తూ ఉంటాయి అవి మెల్లగా రూపుదిద్దుకుంటూ క్రమేపీ వస్తూ ఉంటాయి ఒక కనిపించని చెయ్యి వీటిని బట్టర్ పేపర్ మీద నిదానంగా సమవేగంతో కుదుపులు లేకుండా పెద్ద సైజులో రాయాలి సాంకేతిక సహకారంతో ఆ అక్షరాలు ఆకారం దాలుస్తాయి ఈ ప్రక్రియకు దాదాపు ఐదు వందలకు పైగా కార్డులు రాయాల్సి ఉంది ఒక్కో కార్డుకి నాలుగు అక్షరాలు గ్రాఫిక్స్కి చీఫ్ శ్యామ్ రామన్న పని ఆరంభించే ముందు ఇలాంటి నిబంధనలున్న పనికి కనీసం పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టవచ్చునని చెప్పారు పని ఆరంభమైంది దేవుడి దేవల్ల బాపు ఐదు వందల రాతల్ని రెండు రోజుల్లో పూర్తి చేయగలిగారు సమవేగంతో సామవేదంలాగా నడిపించారు బాపు పనిచేసిన చీఫ్ నివ్వెరపోయారు బాపు తన ప్రతిభకు శ్రద్ధని పట్టుదలని జోడిస్తారు ఇది ఆయన సక్సెస్ మంత్రం వెరీ సింపుల్ మిత్రవత్సల అది పంతొమ్మిది వందల అరవై ఏడు సాక్షి నామ సంవత్సరం బాపు మద్రాస్ ప్రసాద్ ల్యాబ్లో సాక్షి ప్రింట్ చెక్ చేసుకుంటున్నారు వేరే పని మీద ల్యాబ్కి వచ్చిన ఒక ఆయన సాక్షి చిత్రాన్ని తలవని తలంపుగా చూశారు రమణని సంప్రదించి సాక్షి సినిమా హక్కులు మైసూర్కి తీసుకుంటాను అన్నారాయన బాపు మాత్రం వద్దని వారించారు వద్దండి అది కొంచెం చాలా బాగా లేదండి ఎమెచ్యూర్ ఇంకా బాగా తీయచ్చండి మీరు నష్టపోతారండి అని కూడా చెప్పారు ఆ కొనుగోలుదారుడు ఇంత చక్కని సలహా ఇచ్చిన శ్రేయోభిలాషి ఎవరిని వాకప్ చేశాడు ఆయనే చిత్రదర్శకుడు పైగా సొంత ప్రొడక్షన్ కూడా అని తెలుసుకున్నాడు చూసిన ఆయనకి దర్శకుడు మరింతగా నచ్చాడు సాక్షి హక్కులు సొంతం చేసుకున్నాడు ఆయన పేరు భక్తవత్సల ఒకనాటి మద్రాసు వాహిని స్టూడియో యజమానులు మూలా నారాయణస్వామి గార్ల వారసులు భక్తవత్సలకి శారదా మూవీస్ పేరుతో కర్ణాటకలో ఒక పంపిణీ వ్యవస్థ ఉండేది చాలా థియేటర్లు సొంతవి వాళ్ల అధీనంలోనూ ఉండేవి ఇతర వ్యాపారాలు వ్యాపకాలు కూడా ఉండేవి భక్తవత్సల మంచి ఫిలిం క్రిటిక్ ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో ఆయన సమీక్షలు తరచు వచ్చేవి అప్పటినుంచి ఇప్పటిదాకా బాపూరమణలకి భక్తాతో స్నేహం కొనసాగుతూనే ఉంది సినిమాలకి సంబంధించి ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండేవారు చాలా ఇష్టం చాలా అభిమానం చాలా ప్రేమ బాపూరమణలంటే భక్తవత్సలకి మంచి మిత్రులు బాపూకి మంచి మిత్రులు ఐ నరసింహారావు ఇద్దరూ మద్రాసు లా కాలేజీలో కలిసి చదివారు నరసింహరావుకి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది బాపు సరే సరి ఇక వాళ్ళిద్దరూ కలిస్తే చిటపట్లే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నరసింహారావు కలెక్టర్ అయ్యారు గుంటూరు కలెక్టర్గా ఉన్న విజయవాడ వస్తే తప్పక కలిసేవారు నరసింహారావు విజయనగరంలో ఉండగా ఆయన ఫోన్ చేసి నేనిక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నాను ఏమైనా కావాలంటే చెప్పబోయా అని అడిగారు బాపు వెంటనే అక్కడ వీరఘట్టం అని ఒక ఊరుందిట ఆ ఊరి కారపప్పడాలు కారంగా ఉంటాయట వాటిని కాస్త పురమాయించవయ్యా అన్నారు ఆయన హాయిగా నవ్వేసి అడిగినవి అందించారు ఆ తర్వాత ఇక్కడ రెవెన్యూ శాఖకి ప్రమోషన్ మీద వచ్చారు బాపు రమణ వస్తే వాళ్ల బస్సకి వచ్చారు నరసింహారావు అవి ఇవి అయ్యాక బాపు నరసింహారావు నీకు మంచి జోక్ చెప్తానయ్యా అన్నారు వెంటనే ఆయన చెప్పవయ్యా కానీ నేనొక ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తుంచుకో చెప్పబోయే ముందు అని సూచించాడు బాపు తాపీగా నోట్లోంచి పైపు తీసి పర్లేదయ్యా నీకు అర్థమయ్యేట్టు తెలుగులోనే చెబుతా అన్నారు ఆ రిపార్టీకి ఆ మిత్రుడు ఎంత ఆనందించాడో